हाई ऑल वेलकम टू बोम्मरिल्लू मैं बोम्मरिल्लू इडली बैटर एला चेसुकोवालो चूद्दाम। मिक्सीलो वेसिना गानी इडलीलु एला मेत्तगा वस्तायो चूद्दाम। नेनु फर्स्ट वन ग्लास मिनपप्पु तीसुकुन्नानु। इप्पुडु सेम अदे ग्लास तोटी नेनु मल्ली थ्री ग्लासेस इडली रव्व तीसुकुंटुन्नानु। नेनु 1:3 रेशियो तीसुकुंटानु। वन ग्लास मिनपप्पु सेम अदे ग्लास तोटी थ्री ग्लासेस इडली रव्व तीसुकुंटानु। नेक्स्ट मनम वाटर पोसुकोनी इडली रव्व मिनपप्पु बागा कडुक्कोवाली। ए ब्रेकफास्ट कैना मनम पिंडि नानेसुकुने मुंदु कडुक्कोनी नानबेट्टुकुंटे बागुंटदि, एंदुकंटे वाटि मीद उन्न डस्ट पार्टिकल्स अवन्नी वेल्लिपोतायि मनम कडगटं वल्ल। सो कडिगि नानबेडिते मनकु टेस्ट कूडा बागुंटदि। नेनु इला बागा कडुक्कोनी 2 टाइम्स कडुक्कोनी वाटर मोत्तं ड्रैन चेसुकुंटुन्नानु। नेक्स्ट नेनु वाटिनि नानबेट्टडानिकि वाटर पोस्तुन्नानु। सो इलाग मनं वाटि सर्फेस वरकु वाटर पोसि ओक 5 अवर्स नानबेट्टुकोवाली। 5 अवर्स नानिन तर्वात मिनपप्पु मिक्सी जार लो वेसुकोनि मनं ग्राइंड चेसुकोवाली। नेक्स्ट मनं ग्राइंड चेसुकुनेटप्पुडु ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి। ఇలా మనకి గట్టిగా అనిపిస్తే పిండి మళ్ళీ ఒక హాఫ్ టీ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఇలాగా మెత్తగా। ఇప్పుడు నాకు మెత్తగా గ్రైండ్ అయిపోయింది మినపప్పు మొత్తం। ఇలాగ మనం మెత్తగా అయిపోయిన తర్వాత తీసేసుకోవచ్చు। సేమ్ ఇదే పిండి తోటి మనం గారెలు కూడా వేసుకోవచ్చు, గారెలు వడలు కూడా। సో ఇప్పుడు నేను మిక్సింగ్ బౌల్ లోకి తీసేసుకుంటున్నాను మినపిండి। నెక్స్ట్ మినపిండి మొత్తం తీసుకున్నాక నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వని వాటర్ మొత్తం స్క్వీజ్ చేసుకొని వేసుకోవాలి। మొత్తం ఇడ్లీ రవ్వ వేసుకున్నాక మనం ఇలా బాగా తిప్పుకోవాలి పిండి ఇడ్లీ రవ్వ మొత్తం కలిసే వరకు। నెక్స్ట్ మనకి కలుపుతున్నప్పుడు మనకు కొంచెం గట్టిగా అనిపిస్తే పిండి ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ కలుపుకోవచ్చు పిండిలో। నేను కలుపుతుంటే నాకు కొంచెం గట్టిగా అనిపిస్తుంది, అందుకే నేను ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ కలిపి ఇలా మెత్తగా కలుపుకున్నాను। ఇలా కలుపుకున్నాక మనం పిండిని ఒక నైట్ మొత్తం పులిసే వరకు పెట్టుకోవాలి।
సో పిండి మనకి నైట్ అంతా నానితే ఇడ్లీ చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఇలా పిండి నానటం వల్ల మనకు కనిపిస్తున్నాయి కదా, ఇలా ఎయిర్ బబుల్స్ కనిపిస్తాయి మనకి పిండి బాగా నానితే. సో ఇప్పుడు నేను వేసుకున్న పిండి నాకు 3 డేస్కి వస్తుందండి, అందుకనే నేను నాకు ఆ రోజు ఎంత కావాలో నేను అంత గిన్నెలోకి తీసుకొని సాల్ట్ కలుపుకొని యూజ్ చేసుకుంటాను. ఇప్పుడు నేను పిండిలో సాల్ట్ కలుపుకుంటున్నాను ఇడ్లీలు వేసుకోవడానికి. ఇప్పుడు నేను ఇడ్లీ ప్లేట్స్ కి ఆయిల్ రాసుకొని ఇడ్లీ వేసుకుంటున్నాను. ఇడ్లీ పిండి ఎక్కువ వేయకుండా కొంచెం లైట్గా తగ్గించి వేసుకుంటే మనకి ఇడ్లీ ఉబ్బినప్పుడు ఆ ప్లేస్ అనేది సరిపోతుంది. ఒకవేళ మనం ఫుల్గా అది మొత్తం కవర్ చేస్తే అది బయటకు వచ్చేస్తుంది ఉడికేటప్పటికి. సో కొంచెం ప్లేస్ వదిలేసి పిండి వేయండి. నేను సెకండ్ ప్లేట్ కి కూడా ఇడ్లీ వేసేసుకున్నాను. నెక్స్ట్ నేను ఇడ్లీ కుక్కర్ లో వాటర్ పోసుకొని స్టీమ్ కి రెడీ చేసుకున్నాను. కొంచెం చింతపండు వేస్తే మనకి వాటర్ కాగటం వల్ల మనకి గిన్నెకి తెల్లగా వచ్చే పొర లాంటిది రాకుండా ఉంటుంది, అందుకని కొంచెం చింతపండు వేసుకోండి. చూసారు కదా మన ఇడ్లీలు ఎంత సాఫ్ట్ అండ్ స్మూత్ గా వచ్చేసాయో, ఇలా వస్తాయి. నెక్స్ట్ నేను ఇడ్లీ తీసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ గా వచ్చాయి ఇడ్లీలు. మనకి గ్రైండర్ లేకపోయినా కానీ మిక్సీలో ఈ ప్రొసీజర్ లో ఈ క్వాంటిటీస్ లో వేసుకుంటే మనకి ఇడ్లీస్ చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ గా వస్తాయి. వేడిగా ఉన్న ఇడ్లీల మీద ఇలా నెయ్యి రాసి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నేను టొమాటో పిక్కిల్ తోటి సర్వ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు బొమ్మరిలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.